కిషన్ రెడ్డి గారు ఆశీర్వాద యాత్ర పెట్టుకుని వచ్చినారు సంతోషం వారు కేంద్ర మంత్రి అయినరు మన రాష్ట్రం నుంచి చాలా సంతోషం వారికి అభినందనలు కానీ రాష్ట్రానికి రావాల్సినవి వారు తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది రాష్ట్ర విభజన చట్టంలో మనకు ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తామన్న దాని గురించి మాట్లాడమనండి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడమనండి ఐటీఐఆర్ ని ఎందుకు రద్దు చేసిన దాన్ని పునరుద్ధరించే దాని మీద మాట్లాడమని చెప్పండి అయ్యా కిషన్ రెడ్డి గారు మేము వృద్ధి చేసినాము వృద్ధి చేసినాం అంటున్నారు ఏ రంగంలో వృద్ధి చేసినారు మీరు పలానా రంగంలో వృద్ధి చేసినామని చెప్తే మేము సంతోషపడతాం వృద్ధి చేసినారు బీజేపీ ప్రభుత్వం వృద్ధి చేయలేదని అనను గాని వారు పెట్రోల్ ధరలను పెంచడంలో మాత్రం గణనీయమైనటువంటి వృద్ధిని సాధించారు రాష్ట్రం ఏర్పడ్డ నాడు డెబ్బై రెండు రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈ రోజు నూట ఐదు రూపాయలకు నలభై ఆరు శాతం ధరల పెరుగుదలలో వృద్ధి సాధించారు డీజిల్ ధరల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్రం ఏర్ప రెండు వేల పద్నాలుగు పదిహేను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు యాభై ఏడు రూపాయలున్న డీజిల్ ధర ఈరోజు తొంభై ఏడు రూపాయలకు పెంచడంలో మాత్రం వృద్ధిని సాధించారు బీజేపీ ప్రభుత్వం ఇలా పెట్రోల్ ధరల పెంపుదలలో బీజేపీ ఏడేళ్ల పరిపాలనలో వృద్ధి నలభై ఆరు శాతం డీజిల్ ధరల పెంపుధరలో వృద్ధి డెబ్బై శాతం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల పేద ప్రజల నడ్డీ విరిచేటువంటి పనిలో గ్యాస్ సిలిండర్ ధరలో కూడా బ్రహ్మాండమైన వృద్ధి రెట్టింపు వృద్ధి సాధించారు సబ్జెక్టు కరెక్షన్ కానీ నాకున్న సమాచారం మేరకు ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ తొమ్మిది వందల యాభై రూపాయలు అయింది ఆల్మోస్ట్ డబుల్ చేసినారు అంటే మీరు ఆ రోజు ఏం చెప్పింది ఇదే బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టు ఓటేసేటప్పుడు దండం పెట్టిపోయి ఓటేయమని చెప్పింది ఇప్పుడు ఏం చెప్పాలి నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇలా తొమ్మిది వందల యాభై రూపాయలకు పెంచింది ఇక్కడ మాత్రం వృద్ధి సాధించింది కదా కిషన్ రెడ్డి గారు ఇది ఎందుకు చెప్తలేరు మీ ఆశీర్వాద యాత్రలో మేము పెట్రోల్ ధరల పెంపుదలలో వృద్ధి డీజిల్ ధరల పెంపు ధరలో వృద్ధి గ్యాస్ ధరల పెంపు ధరలో వృద్ధి ఇక్కడ ఇంకొక వృద్ధి కూడా సాధించారండి ఇంకొక వృద్ధి ఏంటంటే మైనస్ వృద్ధి అది ఇంతకుముందు గ్యాస్ సిలిండర్లు పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాము రెండు వందల యాభై రూపాయలు ఒక సిలిండర్ మీద ప్రతి కుటుంబానికి పన్నెండు సిలిండర్లకు రెండు వందల యాభై రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు అక్కడ కూడా వృద్ధి సాధించారు ఏంటంటే నెగటివ్ వృద్ధి ఏంటంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నలభై రూపాయలకు తగ్గించారు సిలిండర్ ధర పెరిగింది సబ్సిడీ తగ్గింది ఇగో ఇక్కడ మాత్రం వృద్ధి సాధించారండి దీని మీద ఎందుకు మాట్లాడరండి నాలుగు వందల యాభై ఉన్న సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై రూపాయలు చేస్తారు రెండు వందల యాభై ఉన్న సబ్సిడీని మాత్రం నలభై రూపాయలకు తగ్గిస్తుంది దీని గురించి ఎందుకు మాట్లాడరు తెలంగాణ రాష్ట్రం పెంచింది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచింది ట్వంటీ సిక్స్ టైమ్స్ పెంచినారు ట్వంటీ సిక్స్ టైమ్స్ పెంచిన మేము మాత్రం ఒక్కసారే పెంచినాం కానీ కేంద్రం ఇరవై ఆరు సార్లు పెంచింది కేంద్రం ఎంత పెంచింది అనేది కూడా చెప్పినాయి కదా డెబ్బై రెండు రూపాయల నుంచి మీరు నూట ఐదు రూపాయలకు పెంచినారు కదా మరి అది ఎంత పర్సెంటేజ్ పెరిగింది ఫార్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది దాని మీద ఎందుకు మాట్లాడారు డీజిల్ సెవెంటీ పర్సెంట్ పెరిగింది దాని ఇంపాక్ట్ ఎంత ఉంది అన్ని రంగాల నిత్యావసర వస్తువుల మీద ఉంది పేద ప్రజల మీద ఉంది ఇవాళ అన్నిట్లలో పెరిగింది ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు అన్నట్టు వృద్ధి సాధించింది దేంట్లో వృద్ధి సాధించింది ఏం ఏం సాధించింది కరెక్ట్గా ఒకటి గట్టిగా చెప్తాం మనం ఏ రంగంలో సాధించింది భైసాబ్ ఇవాళ ఆస్తులు అమ్మడంలో మాత్రం వృద్ధి సాధించింది బీజేపీ ప్రభుత్వం ఈ ఈరోజు మీరు అమ్మ చెప్పండి రోడ్లు అమ్మిండ్రు విమానాశ్రయాలు అమ్ముతున్నారు రైల్వే స్టేషన్లను నమ్ముతున్నారు నవరత్నాలను అమ్ముతున్నారు ఎల్ఐసి నమ్ముతున్నారు బిఎస్ఎన్ఎల్ అమ్ముతున్నారు మీరు అన్ని అమ్మకానికి పెట్టింది కదా ఇవాళ ఏం 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 సాధించిండ్రు ఇప్పుడు ఇందాక మీరు చూసిండ్రు జీఎస్డీపీలో మైనస్ ప్రైమరీ సెక్టార్ లో మైనస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తగ్గుదల ఈరోజు అన్ని రంగాల్లోనేమో తగ్గుదల ధరలు మాత్రం పెరుగుదల భారతదేశం కంటే బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనపడము ఈ రాష్ట్రం ఈ దేశం ముందుకు పోయినట్ట ఈ దేశం పోయినట్ట దీనికి సమాధానం చెప్పాలి కదా ఇలా ఏ రంగంలో వచ్చింది మీరు మీరు ధరలలేమో డీజిల్ పెట్రోలు గ్యాస్ల ధరలు ఏమో పెరుగుతున్నాయి దేశం యొక్క జీడిపి తగ్గుతుంది దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇంకమ్ తగ్గుతోంది దేశం యొక్క ప్రైమరీ సెక్టార్ లో గ్రోత్ తగ్గుతుంది ఇలా రాష్ట్రంతో కంపేర్ చేస్తే తెలంగాణ రాష్ట్రంతో చూస్తే అన్ని రంగాల్లో తక్కువనే ఉంది కదా